సైట్ను గురించి క్లూ లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు, ఏమవుతుంది ఇంత పెద్ద ప్రాజెక్ట్ అని కూడా కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అజ్ఞానంతో పనిచేసి ప్రాజెక్ట్ని పూర్తిగా దెబ్బతీసే పరిస్థితి వచ్చారు. అతి కీలకమైనటువంటి డయాఫామ్ వాల్, దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్, ఇది పూర్తి అయిన తర్వాత దీనికి సపోర్ట్ ఇవ్వాల్సిన గైడ్ బండ్, ఈ మూడు పోయినాయి. ఇప్పుడేమంటున్నారు పీపీఈ సిడబ్ల్యూసి, మీరు ముందు డయాఫామ్ వాల్ మళ్ళీ మాట్లాడదాం, అప్పర్ కాఫర్ డ్యామ్ నుంచి లోయర్ కాఫర్ డ్యామ్ నుంచి నీళ్లు రాకుండా చూడండి ముందు. అవి నీళ్లు రాకుండా ఉంటే అప్పుడు డయాఫామ్ వాల్ ఏమైందో చూసుకొని, మొన్నటి వరకు ఏమన్నారు ఇది రిపేర్ ఏమీ లేదన్నారు వీళ్ళు చూసినట్టు. ఆ రోజు అన్నారు ఇక్కడికి వచ్చి ఎక్కడ డ్యామ్ కట్టారన్నారు, వీళ్ళకి డయాఫామ్ వాల్ అంటే పైన ఉంటుంది అనుకున్నారు. డయాఫామ్ వాల్ ఎక్కడుంటుందో కూడా తెలియని నాయకులు అన్నమాట వీళ్ళంతా. అంటే ఎంత ఈజీగా మాట్లాడారు అసెంబ్లీలో మీరు చూశారు, ఆ డేట్స్ కూడా చూపిస్తాను నేను మీకు వాళ్ళు మాట్లాడే మాట్లాడు. కాబట్టి మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు, మొదటికి వచ్చే పరిస్థితి. దీనికి డయాఫామ్ వాల్ 400 కోట్లు రిపేర్కి అవుతున్నారు, ఇప్పుడు కొత్తది కడితే 800 కోట్లు అవుతుంటారు. ఆ రోజు కట్టింది 400 కోట్లతో, ఇప్పుడు కొత్తది డబుల్ అవుతుంది. అది డబుల్ అవుతుందా త్రిబుల్ అవుతుందా ఎప్పుడు కడతారు దానికి లెక్కలెంతనం, ఆ సమస్య వచ్చే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్, ఇది క్లియర్గా మీరు చూస్తే అన్ని పనుల్లో 11,537 కోట్లు ఖర్చు పెట్టాం, 72% పూర్తి చేశాం. కేంద్ర మంత్రులు పిలిపించి ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ యొక్క సహకారం తీసుకున్నాం, గిన్నీస్ రికార్డుకి ఎక్కాం. 45.72 మీటర్లు మన స్లోగన్, మన హక్కు, నేషనల్ ప్రాజెక్ట్ ఇది. ఈరోజు కూడా సిగ్గులేని ముఖ్యమంత్రి మాట్లాడతారు 41.15 అని. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఒక ముఖ్యమంత్రిగా నువ్వే 41.515 అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటారు, ఓకే మాకేం అబ్జెక్షన్, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని సకాలంలో కట్టాల్సిన బాధ్యత ఉండే ముఖ్యమంత్రి, సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజలు ఏమనుకున్నా పర్వాలా, చీకొట్టిన పర్వాలా, మొక్క మీద ఊంచినా పర్వాలేదనే ఉద్దేశంతో 41.15 అంటావా, నీకు ఎవడిచ్చాడు అధికారం ఆ మాట చెప్పడానికి, అడిగేవాళ్ళు లేకపోతే ఇట్లనే ఉంటారు. అధికారం ఉంది, పోలీసులు ఉన్నారని ప్రగల్భాల వలికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నా. 55,548 కోట్లకు ఆమోదం చేశారు, పర్యాటక కేంద్రంగా తీసుకెళ్ళాం, కాలనీ నిర్మాణం చేశాం, ముంపు బాధితులకు అండగా ఉన్నాం, అన్ని విషయాల్లో కూడా ఇన్ టైం పెట్టి అనుకున్న సమయం కంటే ముందే పనులు చేశాం. ఈరోజు ఏంటి పరిస్థితి, వీళ్ళు వచ్చినా ఖర్చు పెట్టింది 4,611 కోట్లు. ఆ డబ్బులు కూడా ఎవరివి, నేను ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళు తిరిగి ఇచ్చారు, రీఎంబర్స్మెంట్. ఆ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టావు, ఎంత చేశావు, 4%. నిపుణులు చెప్పారు, పీపీఏ చెప్పింది, ఇప్పుడు చీవాట్లు పెడుతున్నారు. 41.15 అని మాట్లాడుతున్నావు, నిధులు అడగలేని దైన్యానికి వచ్చావు. ఈ ప్రాంతాన్ని నిషేధ ప్రాంతం. ఈరోజు నేను వస్తానంటే మొన్న రానిలా మీరు చూశారు, ఈరోజు ఫోన్ ఇస్తున్నారు, అది కూడా 15 మందే, దానికి కూడా రేషన్. ఒకప్పుడు బస్సులు పెట్టి తీసుకొచ్చా నేను చూడమని. ఏం జరుగుతూ ఉంది పోలవరంలో చూడండి, ఇది మన జాతికి సంబంధించిన విషయం, భావితరాలకు భవిష్యత్ ఇది అని నేను చూపిస్తే ఇప్పుడు ఎవడో రాకుండా పరదాలు కట్టే పరిస్థితికి వచ్చారు. ప్రజల్ని గోదావరిలోకి వదిలేసేయాలి. మొత్తం ఇది చూస్తే చాలా కొంతమంది ఎవరైతే రైతులు ముంపు ప్రాంతంలో ఉండేవాళ్ళు, పోయినసారి ముఖ్యమంత్రి రాలప్పుడు ఎక్కువ తీవ్రంగా వచ్చాయి, ఇప్పుడు వచ్చాడు ఎందుకంటే రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, అది కూడా వారం రోజులు రాలా, దానికి జస్టిఫికేషన్ ఇస్తున్నాడు, నేను వస్తే పనులన్నీ డిలే అయిపోతాయి కాబట్టి నేను ఆదేశాలు ఇచ్చాను, నాకు పేరు అవసరం లేదు అని కథలు మాట్లాడుతున్నాడు. ఏది ముద్దులు పెట్టడానికి వచ్చాడు, మళ్ళా మోసాలు చేయడానికి కథలు ఎందుకు మాట్లాడుతున్నా, నాకైతే అర్థం కావడం లేదు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు మీరే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అక్కడికి వచ్చావు ఇక్కడికి రాలా,
ఎప్పుడు ఏ పని చేయాలనో తెలియని ముఖ్యమంత్రి, ఏ పని చేయాలి ఆ పని చేయడు, ఏ పని చేయకూడదో ఆ పని చేస్తాడు. అక్కడే ప్రమాదం ఇదంతం. నెక్స్ట్, ఈ పోలవరానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 50